అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్లో దులూప్ క్రికెట్ మ్యాచ్ ఈరోజు మూడో రోజు కొనసాగుతుంది. చాలా రసవత్తంగా జరుగుతుంది. సిడి జట్ల మధ్య జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలంగా ఇక్కడ ప్రేక్షకులు కూడా వచ్చినటువంటి నేపథ్యం చూడవచ్చు. అమ్మాయిలు కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున వచ్చి వీరి విజిల్స్ వేస్తూ ఆనందంగా మ్యాచ్ను తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఈ అనంతపూర్లోనే ఈ మ్యాచ్ను నిర్వహించడం అనేది చాలా అద్భుతం అని చెప్పేసి ఒక చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్పెషల్లీ ఈరోజు థర్డ్ డేనే ఈరోజు డిసైడ్ అయ్యేటట్టుగా ఉందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు వచ్చారమ్మా, ఎందుకు వచ్చారు? మ్యాచ్ చూడడానికి వచ్చాం. ధోని ఫ్యాన్స్. మార్నింగ్ వచ్చాం. అనంతపూర్లో ఇది ఉండడం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ ఆర్డిటి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చాలామంది ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం ఇక్కడ అయితే మాత్రం వీళ్ళు మ్యాచ్ చూడడమే ఒకవైతే అయితే, అందులో ఎక్స్పెషల్లీ అనంతపూర్లో మ్యాచ్ నిర్వహించడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది సార్ ఏం చెప్తారు ఈ మ్యాచ్ జరిగే? సార్, ఇది ఒక అనంతపూర్ జిల్లా ప్రేక్షకులకి మరియు క్రీడాకారులకి వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో గుర్తుంచుకోదగ్గ టోర్నమెంటు. ఎస్పెషల్లీ మన జిల్లాలో కానీ మన రాయలసీమ జిల్లాలో కానీ ఎక్కడ ఈ ఇంత స్థాయి టోర్నమెంట్ జరగలేదు. ఇంకొకటి, ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ప్లేయర్స్ ఇక్కడ ఆడడం మనకి ఎస్పెషల్లీ ఈ అవకాశం కల్పించినట్టు ఆర్డిటీకి మరియు ఏడిఎస్ఈఏ మరియు ఏసీఓకి ప్రత్యేక ధన్యవాదాలు. మా పీటీల తరపున ఎస్పెషల్లీ మా పీటీలకి అని అవకాశం కల్పించి ఇక్కడ అందరికీ మేము వాళ్ళ సూచనలు ఇస్తూ మా సర్వీసెస్ నిర్వహిస్తున్నాం సార్ ఇక్కడ. అదొకటి, ఇంకోటి ఇక్కడ వికెట్గానే చాలా ఫాస్ట్ ట్రాక్ ప్లస్ బ్యాలెన్స్ వికెట్ ఉందని చెప్పి బీసీసీ భావించి ఇంత మారుమూల ప్రాంతమైన ఆర్డిటీ ట్రాక్ కానీ రావడం చాలా గొప్ప విషయం సార్ ఇది. కాబట్టి చక్కటి వాతావరణం ఉపయోగించుకొని ఎస్పెషల్లీ వాతావరణం కానీ ఈ మధ్యకాలంలో వర్షాలున్నా కానీ మన అనంతపురం జిల్లాలో ఈ గ్రౌండ్లో ఖచ్చితమైన వాతావరణ పరిస్థితుల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీనికి సార్ మేము ప్రత్యేక ధన్యవాదాలు సార్ వరుణ్కి కానీ. ఏం చెప్తారు సార్ ఎస్పెషల్ మనకు క్రికెట్ అనేది చాలా మతం. మన భారతదేశంలో క్రికెటే మనకి ఇంత విభిన్న జాతులు మతాలు కులాలు ఉన్నాయి. మన భారతదేశంలో క్రికెట్ ఒకటే మనుషులను ఏకం చేస్తుంది, అదే నిదర్శనం. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న మ్యాచ్ చూడడానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా పండుగ వాతావరణం, పండుగ రోజున మంచి మంచి స్టార్ ప్లేయర్స్ రావడం మన అనంతపురం ప్రేక్షకుల అందరికీ కూడా చాలా సంతోషకరమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. మరి క్రికెట్కి ధన్యవాదాలు స్పోర్ట్ స్పిరిట్. మరి ఈరోజు ఇంత పెద్ద ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉంది అంటే కేవలం దానికి ముఖ్య కారణం ఆర్డిటీనే. మరి ఆర్డిటీలో ఈరోజు మనం చూస్తున్నాము, ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా ఇక్కడ వచ్చి ఆడుతున్నారు. మరి ఇదే విధంగా ఆర్డిటీ ఒక క్రికెట్కే కాక మరి ఒక విషయం తెలియదు ఏంటంటే వరల్డ్ నెంబర్ వన్ అయినటువంటి టెన్నిస్ రాఫెల్ నాదల్ కూడా ఇక్కడికి విచ్చేసి మన టెన్నిస్ కోర్టులో కూడా ఇక్కడ ఆడి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇటువంటి పెద్ద గ్రేట్ ప్లేయర్స్ అండ్ లెజెండ్స్ అందరినీ అనంతపూర్కి తెప్పిస్తున్నటువంటి ఆర్డిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత సదవకాశం ఇచ్చినటువంటి ఆర్డిటీకిను మరియు బీసీసీఐ ఎస్పెషల్లీ బీసీసీఐ వచ్చేసి నిన్నటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఈ పిచ్ యొక్క నిర్ధారణ తీసుకొని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పిచ్ ఏ విధంగా అయితే బౌలింగ్కి ఒక సైడు ఒక ఎండ్ బ్యాటింగ్కి ఒక ఎండ్గా పరిగణించి ఇది అత్యుత్తమ పిచ్గా ఇండియాలో దీన్ని నిన్నటితో దీన్ని ధృవీకరించారు. కాబట్టి ఇదో గొప్ప ఆనందకరమైన విషయము, ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని మ్యాచ్లు జరిగేకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ బీసీసీఐ తెలియజేసింది. కాబట్టి మరొక్కసారి బీసీసీఐకి అదేవిధంగా ఆర్డిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి మీడియా ప్రత్యేకించి చెప్పాలంటే మీడియా వారు చాలా సమయస్ఫూర్తితో చాలా సర్వీస్ మోటోతో కూడా వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ పనిగా పని చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఏం చెప్తారు సార్ ఎస్పెషల్ ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ జరుగుతుంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా సంతోషంగా ఉన్నారు, ఏం చెప్తారు సార్? యాక్చువల్గా చెప్పాలంటే మన అనంతపురం జిల్లా చాలా బ్యాక్వర్డ్ ఏరియా అయినప్పటికీ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు ఇక్కడ ఒక సంస్థ ఏర్పాటు చేయడము, ఫాదర్ మన మ్యాచ్ ఫెరర్ గారు
గేమ్స్ నుంచి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద స్టేడియంస్ ఇక్కడ తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడైనా మామూలుగా ఒక స్టేడియమే ఉంటుంది, కానీ ఇంత ఏరియాలో దాదాపు ఫుట్బాల్ క్రికెట్ సంబంధించిన స్టేడియాలు చాలా ఉన్నాయి. కాబట్టి అనంతపురానికి ఇది ఒక మంచి అవకాశం ఇచ్చినారని చెప్పి మనం భావిస్తున్నాం. ఆర్డీటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు జరుపుకున్నాం. అదేవిధంగా మున్ముందు కూడా బీసీసీఐ వాళ్ళు మంచి టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహించాలని, ఇంతమందికి మంచి అవకాశం ఇచ్చినట్టు ఆర్డీటీకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్. థ్యాంక్ యూ. చూడవచ్చు యూత్ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి, ముఖ్యంగా చాలా భారీ ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉందో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి మహిళలు కావచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు భారీ ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం, ఈ పాసులు కూడా చాలామందికి దొరక, ఎందుకంటే పాసులు లేకుండా చాలామంది కూడా బయట గ్రౌండ్ బయట ఉన్నటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు కూడా వచ్చారు. మేడం ఏంటి అనంతపూర్లో మనకి ఈ మ్యాచ్ జరుగుతుంది, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ చూడడం వల్ల, మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది. వాళ్ళు క్రికెట్ నుండి వచ్చేసింది చూసి వచ్చినాం కాబట్టి మా ఆయన పొదాం పాండ అంటే సంతోషంగా ఉంది ఈరోజు. పండుగ రోజు రావడం పిల్లలకి క్రికెట్ అంటే బాగా చూడడానికి, ఇంటర్నేషనల్ ప్లేయర్ చూడడం అంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్లేయర్ చూడడం చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చాలామంది ప్రేక్షకులు వచ్చి మ్యాచ్ను దాదాపు మూడో రోజు దాదాపు ఇక్కడ స్టేడియంలో 5,000 మంది వరకు ఇక్కడ కెపాసిటీ ఉంటుంది. ప్రతిరోజు 5,000 మంది అంటే దాదాపు 4 రోజులకి మొత్తం 20,000 మంది ఇక్కడ చూసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్ ఇటువంటి వేదిక కావడం అనేది చాలా గర్వంగా ఉంది, అందులో చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ, ఎందుకంటే స్టార్ క్రికెటర్లు ఇంకా ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్, నెక్స్ట్ ఇంకా 4 మ్యాచ్లు ఉంటాయి, మొత్తం 5 మ్యాచ్లు ఇక్కడ కేటాయించినటువంటి నేపథ్యంలో చూడవచ్చు ఇక్కడ చాలామంది మ్యాచ్ చూడడానికి చాలా ఆనందంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రేక్షకులు అయితే భారీ ఎత్తున వచ్చినటువంటి నేపథ్యం. మరోవైపు తమ క్రికెటర్లను ఆనందంగా చూస్తూ ప్రేక్షకులు అయితే మాత్రం క్రికెట్ ప్రేమికులు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ మహిళలు కావచ్చు లేదంటే యంగ్స్టర్స్ కావచ్చు లేదంటే ప్లేయర్స్ కావచ్చు చాలామంది భారీ ఎత్తున మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి నేపథ్యం. మొత్తం ఈ మ్యాచ్ అంతా మాత్రం ఎలా ఉండబోతుంది, మొత్తానికైతే ఈరోజు మాత్రం డిసైడ్ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మ్యాచ్ని అయితే చూడడానికి వచ్చినటువంటి నేపథ్యం, ప్రజలు కూడా చాలా చూడవచ్చు మనం చాలా కోలాహలంగా మ్యాచ్ను చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్లో ఇటువంటి మ్యాచ్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్ ఆర్డీటీ స్టేడియంలో కూడా ఈరోజు మొదటి మ్యాచ్, ఇది థర్డ్ డే కంటిన్యూ అవుతుంది, మిగతా 4 మ్యాచ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మ్యాచ్ను 4 రోజులు కూడా మిగతా కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు అసలు ఈ మ్యాచ్ అనంతపూర్లో జరగడం పైన ఏం చెప్తారు? మాకు చాలా ఆనందకరంగా ఉంది, మా ఇండియా టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడడం వల్ల మాకు అనంతపూర్కే చాలా, అనంతపూర్ డిస్టిక్కి చాలా పేరు అనేది వస్తుంది, మనకి స్టార్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఆడడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అనమాట. మెయిన్గా రుతురాజ్ గైక్వాడ్ కానీ, శేష్ అయ్యార్ కానీ, వీళ్ళంతా అక్షర్ పటేల్ వీళ్ళనంతా ఇంతవరకు ఇక్కడ వచ్చి చూసాను, చాలా ఆనందంగా ఉంది అనమాట. ఇంకా మనకి 12th చాలా ఇంకా బిగ్ ప్లేయర్స్ వస్తారు, అప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. ఆర్డీటీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ. అయితే యూత్ కావచ్చు లేదంటే మహిళలు కావచ్చు మ్యాచ్ చూడడానికి వచ్చి, ఎక్స్పెషల్లీ ఆర్డీటీ ఇక్కడ కండక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్పెషల్లీ స్టార్ ప్లేయర్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా మిగతా మ్యాచ్లు కూడా, మిగతా 4 మ్యాచ్లు కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది దాదాపు ప్రతిరోజు 5,000 మంది మ్యాచ్ను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అనునిత్యం ఒక మ్యాచ్కి 4 రోజులు అయితే 4 రోజులు కానీ 20,000 మంది చూసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, అయితే ఇక్కడ చాలామంది కోలాహలంగా చాలా ఆనందంగా కూడా వస్తున్నటువంటి ఈ మ్యాచ్ చూడడానికి వస్తున్నటువంటి నేపథ్యం, ప్రేక్షకులు అయితే చాలామంది ఇంకా పాసులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక బయట చాలామంది ఉన్నారు, గ్రౌండ్ బయటే ఉన్నటువంటి నేపథ్యం. థర్డ్ డే కంటిన్యూ అవుతుంది, ఈరోజు ఎక్స్పెషల్లీ డిసైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది 4th ఇన్నింగ్స్ ఈరోజు కంటిన్యూ అవుతుంది, మ్యాచ్ అయితే మాత్రం ఈరోజు డిసైడ్ అవుతుంది, ఖచ్చితంగా విన్నింగ్ అనేది ఎవరికెవరికి డిసైడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మ్యాచ్ మాత్రం ఈ అనంతపూర్లో ఎక్స్పెషల్లీ ఇలా నిర్వహించడం అనేది మొత్తం మీద అయితే మాత్రం ఈ అనంతపూర్లో ఈ మ్యాచ్ అనేది చాలా అద్భుతమని ప్రేక్షకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి ఒకవైపు స్టార్ క్రికెటర్లు ఈ ప్రేక్షకులు ఒకవైపు విఐపి గ్యాలరీ ఇవన్నీ కూడా చాలా కోలాహలంగా ఉన్నటువంటి ఈ
పరిస్థితుల్లో అనంతపూర్ ఆర్డీటీ స్టేడియానికి అయితే ధన్యవాదాలు చెప్తున్నటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే మాత్రం ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద అనంతపూర్లో ఈ క్రికెట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో మేము కూడా ప్రత్యక్షంగా చూడడానికి కూడా చాలా మంచి అవకాశం కల్పించిన ఆర్డీటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్.